బిగ్ బాస్ షోపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ నేత నారాయణ. బిగ్ బాస్ ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ షో అన్నారు. అసభ్యకర దృశ్యాలకు అదో కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ గదిని బ్రోతల్ హౌస్ గా మార్చారని విమర్శించారు. అనేక అసహ్యకరమైనటువంటి సీన్లని ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. ఎక్స్పోజ్ చేసి ఏమన్నాను, మరి డైలీ లైవ్ పెట్టమని చెప్పేసి నేను డిమాండ్ చేశాను. లైవ్ పెడతామని చెప్పేసి అని వాట్సాప్లో పెడతామని చెప్పేసి అని చెప్పారు. అది కూడా నాకు ఎక్కడ కనపడదు. అది కూడా ఎడిట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎడిట్ చేసిన తర్వాత అయితే అసహ్యకరమైన సీన్లన్నీ మీరు ఎడిట్ చేసి మామూలు పెట్టడానికి అవకాశం ఉంది. దానిలో కూడా అసహ్యమైన సీన్స్ ఉన్నాయి. ఏమన్నా 24 అవర్స్ 200 కిలోలు అక్కున్నాయంటారు. ఏమన్నా చెడు పని చేసేవాడికి కిలో పని చేస్తారండి. అసలు తీసుకుంటారు కానీ అసలు ఎందుకు వచ్చిందని ఒక 100 మంది యువత యువకుడిని, వాడు మొగుడు పెళ్ళం కాదు, అన్నా చెల్లెలు కాదు, అక్కా బావ కాదు, ఏం సంబంధం లేని వాళ్ళు ముక్కు ముఖం జిల్లాలు తీసుకొచ్చి ఒక ఇంట్లో పడేసి ఈ 100 రోజులు పట్టి మీరు ఇష్టం చేసుకుని టెలివిజన్ పడేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు లోపల? దేశానికి ఉపయోగపడి పని చేస్తారా? సమాజానికి ఉపయోగపడి చేస్తారా? యువత లోపల ఉంటే మీకు తెలియదా? అదే మన ఊళ్ళలో కూడా బ్రోతల్ హౌస్ ఒకటి లోపల చేసామని తెలుసు. ఇది బ్రోతల్ హౌస్ అంటాం ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తా పోతా ఉంటారు కాబట్టి. ఇప్పుడు ఇదేమైంది, కొత్త ఒక ఇంట్లో ఉండాలి, దాన్ని ఏమంటారు చెప్పండి? అదే మాట అంటే అదే నేను అంటే కోపం వచ్చి పది మందికి మమ్మల్ని ప్రోత్సహిస్తాం.